Hello friends, welcome to Kutti Kitchen. ఈ రోజు మనం చూడబోతున్నాం చాలా డిఫరెంట్ అయిన స్వీట్ పాన్ లడ్డు. దీపావళికి మనం ప్రతి ఒక్కరం ఖచ్చితంగా ఇంట్లో స్వీట్ చేస్తాం కదండి. సో మీ అందరి కోసం ఏదైనా డిఫరెంట్ స్వీట్ అనేది వీడియో చేయాలనుకున్నాము, అందుకే కొత్తగా ఇది ట్రై చేసాము. చాలా టేస్ట్గా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా డ్రై నట్స్ అన్నిటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. దాన్ని ఒక చిన్న మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. తర్వాత దాంట్లోకి గుల్కండ్ తీసుకుంటున్నామండి, ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాము. మీకు ఈ గుల్కండ్ అనేది అవైలబుల్గా లేకపోతే కనుక మీరు డేట్స్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ పాన్కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయితే మాత్రం ఈ గుల్కండ్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు తమలపాకులు తీసుకోండి. నేను ఇక్కడ ఒక 6 తమలపాకులు తీసుకొని నీట్గా కడిగి వాటిని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వీటన్నిటికి కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తమలపాకులన్నీ కూడా వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నామండి. ఒక 2 స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. మీకు ఇది కావాలనుకుంటే కనుక సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుందండి. ఈ 2 కూడా వేసిన తర్వాత వీటిని మిక్సీ వేసుకోవాలండి. ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. తర్వాత దీనికి 1 కప్పు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నామండి. డెసికేటెడ్ కోకోనట్ అని చెప్పి మీకు బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, దాన్ని 1 కప్పు యాడ్ చేస్తున్నాము. తర్వాత కొద్దిగా గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నామండి. ఇది ఆప్షనల్, మీకు కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి. మొత్తం అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చేతులకి అంటకుండా ఉండడం కోసం కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పాన్ కోకోనట్ మిక్చర్ అనేది కొద్దిగా తీసుకొని రౌండ్ లాగా ఇలా బాల్ లాగా చుట్టాలండి. ఇలా చుట్టిన తర్వాత దాన్ని ప్రెస్ చేసి మధ్యలో మనం ఆల్రెడీ ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న గుల్కండ్ అండ్ డ్రై నట్ మిక్చర్ ఉంది కదా, అది కొద్దిగా తీసుకొని మధ్యలో పెట్టుకోవాలి. ఇప్పుడు అన్ని వైపులా కవర్ అయ్యేలాగా క్లోజ్ చేసి మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ దీపావళికి మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ స్వీట్ని ట్రై చేసి చూడండి. ఇది చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కనుక చాలా బాగా ఇష్టపడతారు టేస్ట్ని. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా బాల్ షేప్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఒకసారి కోకోనట్ పౌడర్లో ముంచి అన్ని వైపులు అంటేలాగా ఇలా తిప్పాలండి. మొత్తం అన్ని వైపులు సమానంగా అంటిన తర్వాత దాన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఈ డిఫరెంట్ స్వీట్ పాన్ లడ్డు అనేది రెడీ అయిపోయిందో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎటువంటి స్టవ్ కానీ ఫైర్ కానీ అవసరం లేకుండా స్వీట్ అనేది చాలా ఈజీగా చేసేయచ్చండి. మీరు కూడా ఈ దివాళీకి మీ ఇంట్లో ఈ స్వీట్ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి.